తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం రాష్ట్రంలో బోనాల పండుగకు ప్రత్యేక గుర్తింపు లభించిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోపల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి బోనాల కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కోపల ఈశ్వర్ హాజరయ్యారు. మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటగా 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న ముదిరాజ సంఘ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బోనాల ఉత్సవాలకు వచ్చిన మంత్రిని ముదిరాజ సంఘం నాయకులు డోనె రవి సాల్వతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. బోనాలకు హాజరైన ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో పండుగలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రజలు ఎంతో సంతోషంగా బోనాల పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. పెద్దమ్మ తల్లి దయతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జెడ్పీటీసీ పుష్కూరి పద్మజ, టీఆర్ఎస్ నాయకులు ముదిరాజ్, సంఘ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మ బోనాలు, ఎల్లమ్మ బోనాలు, అదే విధంగా పోచమ్మ బోనాలు, బొడ్రాయి పండుగలు, ఎక్కడ చూసినా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం మనకు కనబడతా ఉంది. దీనికి కారణం ఒక్కటే, ప్రజలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో, ప్రజలకు కావలసినటువంటి సదుపాయాలు ఎక్కడైతే ఏర్పాటు జరుగుతుందో, వాళ్ళు ఆర్థికంగా ఎప్పుడైతే ఎదుగుతారో, ఈ సంతోషాన్ని మనము పండుగల సందర్భం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. అది ఈరోజు కొట్టొచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. దీనికి కారణం ఒక్కటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఒక విజనరీ అయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలు ప్రధానంగా సాగునీరు, కరెంటు, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం, గ్రామాలను అభివృద్ధి చేయడం, అదేవిధంగా వృత్తిపైననే ఆధారపడి బతికేటువంటి అనేక కులాలను ఆర్థికంగా ఆదుకునేటువంటి చాలా కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు